లారీ కంటైనర్ ను రోడ్డు పక్కన నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న డ్రైవర్ క్లీనర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి లారీని అపహరించుకొని పోయారు. దాడి నుండి కోలుకున్న డ్రైవర్ క్లీనర్ రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కంటైనర్ కోసం వెతుకులాట ప్రారంభించారు. పిడుగురాళ్లకు సమీపంలో కంటైనర్ రోడ్డు పక్కన ఉన్నట్లు రొంపిచెర్ల పోలీసులకు సమాచారం వచ్చింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు కంటైనర్ ను రొంపిచెర్ల స్టేషన్ కు తరలించారు. అక్కడే కంటైనర్ ను ఓపెన్ చేయించి చూడగా అందులో టీవీలు ఉన్నట్లు వారు తెలిపారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై నుండి హైదరాబాద్ కు కోటి రూపాయల విలువైన టీవీల లోడ్తో బయలుదేరిన కంటైనర్ ను దొంగలు ఫాలో అయ్యారు. రొంపిచెర్ల వద్ద కంటైనర్ ను అపహరించి టీవీల దోపిడీకి ప్లాన్ చేశారు. అయితే అది వర్కౌట్ అవ్వకపోవడంతో కంటైనర్ ను పిడుగురాళ్ల సమీపంలో వదిలేసి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన దొంగలే లారీని అపహరించుకుపోయినట్లు అనుమానిస్తున్నారు.